ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వల్లే ఏ ముఖ్యమంత్రి ప్రజలకు ఎన్ని పథకాలు స్కీములు అమలు చేయలేదని కొట్టాడారు. చాటరాయి మండల పరిషత్ ఉపాధ్యక్షులు పుచ్చకాయల సుబ్బారెడ్డి మాట్లాడుతూ అర్హులందరికీ కూడా లబ్ధి చేకూర్చేలా ఉద్యోగస్తులు కానీ వాలంటీర్లు కానీ పనిచేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ విశంపల్లి జ్యోతి, పోలవరం పిఎస్ఎస్ అధ్యక్షులు చెలికాని బాబ్జీ, తహసీల్దార్ సిహెచ్ విశ్వనాథరావు, ఎంపీటీఓ దుర్గప్రసాద్, ఈఓపి ఆర్డీఎం విఎస్ నాగరాజు, డాక్టర్ విజయలక్ష్మి, సిహెచ్ఓ ఓ రమణ, ఎంపీటీసీ సోని ఆనంద్, జల్లపల్లి పరమేశ్వరరావు, వనమావాసు తిరిసాల చిన్నబాబు, రామకృష్ణ, శివయ్య, రాంబాబు తదితరులు పాల్గొన్నారు. ఎవరికి ఏ ఆటంకం లేకుండా ఈ కార్యక్రమంలో అందరికీ అన్ని రకాల లబ్ధి చేకూరి అర్హత ఉండి కూడా ఎవరు కూడా మిస్ అవ్వకుండా పెట్టారు. కాబట్టి ఈ కార్యక్రమాన్ని మరి వీళ్ళ సహకారంతో ఉద్యోగస్తులందరూ మరి ఖచ్చితంగా అందరికీ అర్హత ఉన్న వాళ్ళందరికీ న్యాయం జరిగేలాగా చూడాలని కోరుకుంటూ మన ఉన్న నిన్నటి వరకు సర్వే చేస్తే 970 మంది సర్వే అయిపోయింది. ఇంకా 60 మంది మిగిలిపోయారు. 60 మందిలో దాదాపు ఒక 22 వరకు కూడా సింగిల్ కార్డులు మొత్తం చనిపోయారని చెప్పి ఆ లిస్టులో వచ్చింది. అది లిస్టు రేపు సచివాలయంలో పెడతాము. ఇంకా కార్డుల్ని పర్మనెంట్గా తీసేయడం జరుగుతుంది. కాబట్టి మీరు కూడా ఒకసారి ఆ కార్డును పరిశీలించుకోండి. మళ్ళీ తర్వాత మా కార్డులు పోయినాయి అనే అనేకన్నా కూడా రాంబాబు ప్రసాద్ తప్పుతా మనం అడ్డం కొత్తడా వీడియోకి. వచ్చింది సార్ పల్లెల్లో మూడు వెళ్ళి పెళ్లి కంటే చెప్పుకోండి. అర్థంగా టైం వేస్ట్ చేయదు. టికెట్స్ అర్థం పడుతుంది. రాంబాబు ప్రసాదం తప్పుతా మనం అడ్డం కొత్తడా వీడియోకి. వచ్చింది సార్ పల్లెల్లో మూడు వెళ్ళి పెళ్లి కంటే చెప్పుకోండి. టైం వేస్ట్ చేయదు. టికెట్స్ అర్థం పడుతుంది. దానికి ఏమైనా ఇంకా ఈ వాలంటీరు సచివాలయ వ్యవస్థ పెట్టి 50 ఏళ్లకే ఒక వాలంటీర్ను పెట్టి తెల్లవారిపటికే 1వ తారీఖున పెన్షన్ తీసుకొచ్చి మన ఇంటికి తలుపు తట్టించే ప్రకారంగా మీ గ్రామంలో ఏమి సమస్యలున్నాయి 50 ఏళ్లలోనే దానికి తెలుసుకొని సచివాలయానికి తీసుకెళ్ళి మిమ్మల్ని అక్కడ మరి ఆన్లైన్ చేపించి ఆన్లైన్ ప్రకారంగా సమస్యల పరిష్కారం చేయటానికి పెట్టిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారని చెప్పడంలో సందేహం లేదు. ఇవన్నీ మనం చూస్తున్నాము. మరి ఎక్కడా కూడా ఇతర దేశాల్లో కూడా మన ముఖ్యమంత్రి గారు చేసేది చూసి పక్క రాష్ట్రాలు దేశాల్లో కూడా ఆదర్శమైన ముఖ్యమంత్రిగా తీసుకొని మరి ఇక్కడ వాటిని కూడా తీసుకెళ్లి అమలు జరిపేటట్టుగా మనం ఇక్కడికి వచ్చిన ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు కానీ వాళ్ళందరినీ కూడా పేపర్లో చూసుకుంటే మనం కార్యక్రమం జరుపుతున్నాం అనేది మీకు మాకు అందరికీ తెలిసిన విషయం. ఇంతవరకు ఇంత జరుపుకుంటా ఎమ్మెల్యే గారిని
గడప గడప కార్యక్రమం పెట్టి ఉద్యోగస్తులు తీసుకొని అక్కడ ఏమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇంకా మిగిలిపోయిన ప్రాబ్లమ్స్ ఏంటి మరి అందరికి ముఖ్యమంత్రి గారు పెట్టిన పథకాలన్నీ అందుతున్నాయా అందట్లేదని మన ఎమ్మెల్యే గారు అయితే ప్రత్యేకించి మరి మేము తొందరగా నడుద్దామన్నా కూడా ఆయన గారు అక్కడ నుంచొని మీకు అన్ని పథకాలు వచ్చినాయా రాలేదా అని దానికి ఏ డిపార్ట్మెంట్ కా డిపార్ట్మెంట్ సంబంధిత ఆఫీసర్ను పిలిచి అక్కడ రెట్టిఫై చేసుకున్న తర్వాతే పక్కింటికి ఎంత టైం అని బట్టినాయి ఒక్కొక్క సచివాలయం పరిధిలో ఎన్ని రోజులు అని బట్టినాయి ఎమ్మెల్యే గారు కరస్పాండింగ్ చేసుకుంటా వస్తున్నారే చెప్పడంలో సందేహం లేదు ఏదేదో మైక్ పుచ్చుకున్నప్పుడు చెప్పిన మాటలు కాదు ప్రాక్టికల్ గా జరిగేదనేది కూడా మనందరికీ తెలుసు ఇక్కడ సచివాలయం గడప గడప కార్యక్రమం తిరిగారు కాబట్టి ఎమ్మెల్యే గారు మీరందరూ కూడా చూడటం జరిగింది కాబట్టి ఇన్ని కార్యక్రమాలు చేసుకుంటా ఇన్ని స్కీములు పెట్టారు ఎమ్మెల్యే ఎండివో గారు చెప్పారు మొత్తం సనబండ గ్రామానికి ఎంత డబ్బు వస్తుంది ఈ 4 సంవత్సరాలలో ప్రతి సంవత్సరానికి ఎన్ని కోట్లు వస్తుంది ఈ 4 సంవత్సరాలలో ఎన్ని కోట్ల రూపాయలు వచ్చింది అనేది ఎండివో గారు చదివి చెప్పడం జరిగింది మరి నాకు తెలిసి మళ్ళీ చెప్తున్నా నేను 10-12 మంది ముఖ్యమంత్రులను చూశాను ఏ ముఖ్యమంత్రి కూడా ఇన్ని పథకాలు పెట్టి ఇంత డబ్బు పెట్టి ఇచ్చిన సందర్భం లేదు గత ప్రభుత్వం చూశాం జన్మభూమి కమిటీ సభ్యులు పెట్టి పార్టీకి సంబంధించినంత వరకే తప్ప జన్మభూమి కమిటీ సభ్యులు పెట్టిందే జిల్లా కలెక్టర్ గారికి పవర్ లేకుండా జన్మభూమి కమిటీలు పెట్టిందే జరపాలనే కష్టం లేదు అర్హుడికి అన్ని పంక్ష పదవులు అందాలి అని చెప్పడం వల్ల ఆఫీసర్లందరికీ కూడా గ్రామ స్థాయి మండల స్థాయి ఆఫీసర్లు జిల్లా స్థాయి ఆఫీసర్లు కూడా అన్ని పథకాలు అందరికీ కూడా ఇవ్వాలనే దృక్పథంతో వారికి కూడా జాబ్ చేయటానికి కూడా ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ లో అంత స్వేచ్ఛా వాతావరణం వచ్చిందని చెప్పడానికి సందేహం లేదు ప్రతి ఇంటికి కూడా 50,000 దగ్గర నుంచి వాళ్ళింట్లో ఉండే స్కీముల ప్రకారము 1,00,000 రూపాయలు వస్తున్నాయి ఇది కాకుండా ఇళ్ల స్థలము ఇళ్ళు ఇస్తే ఇంకొక 4 లక్షల రూపాయల ఇంటి ఓనర్కి కలిసి వస్తుందని చెప్పడంలో సందేహం లేదు కాబట్టి ముఖ్యమంత్రి గారు పెట్టిన ఈ జగనన్న సురక్ష పథకంలో ఇంకా ఇప్పుడు దీని ఉద్దేశం ఏంటంటే ఇంకా అర్హత ఉండి మిగిలిపోయిన వాళ్ళు ఎవరైనా ఉంటే గుర్తించమనే వాలంటీర్స్ కి ఈ 7 రోజుల కార్యక్రమం పెట్టారు మరి మీ పరిధిలో నేను చెప్పమంది అదే అసలు ఒక వాలంటీర్ పరిధిలో అయ్యా ఇందాక చెప్పారు ఎండివో గారు బాబుజీ గారు చెప్పారు మా పరిధిలో మాకు ఈ అర్హత ఉండి ఒక కార్డులో ఉండి ఇద్దరు ఉండటం వల్ల ఒక మనిషికే పెన్షన్ వస్తుంది రెండో వాళ్ళకి రావట్లేదు దీనికి ఏంటి చేయటము అదేవిధంగా ఆ 50 ఏళ్లలో ఏమేమి పాల్స్ ఉన్నాయి అర్హత ఉండే రాని వాళ్ళు ఎవరు అనే దానికోసం మీకు 7 రోజులు టైం ఇచ్చి ఒక్కొక్క వాలంటీర్నే రాసుకురమ్మని చెప్పడం జరిగింది ఈ వాలంటీర్స్ అందరికీ కూడా ఆఫీసర్లతో సహా మేము వచ్చి వాళ్ళకు ఏమేం పెండింగ్లు రాసుకొచ్చారు వాటికి జరిగిందేంటి మిగిలిపోయిన ఏమైనా ఉంటే కూడా మరి రెట్టిఫై చేయటం కోసం కూడా ఇక్కడ మీటింగ్ చేసి సచివాలయంలో కరస్పాండింగ్ చేయటం కూడా జరుగుద్ది అందుకనే ఎవరికైనా ఏ ఇబ్బంది వస్తే కూడా వాటిని అన్నింటినీ కూడా రెట్టిఫై చేయటం కోసమే ఇంత వ్యవధి ప్రతి సోమవారం కూడా మరి స్పందన కార్యక్రమంలో వాళ్ళకున్న ఇబ్బందులు ఏమైనా ఉంటే కూడా మరి అప్లికేషన్ పెడితే మీకున్న పని అవ్వకపోతే ఆఫీసర్లు మీ ఇంటికి వచ్చి టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల కానీ మరి ఇతర కారణాల వల్ల కానీ మిగిలిపోయినటువంటి లబ్ధిదారులు ఎవరైతే ఉంటారో
వాళ్ళకు గతంలో రాని పథకాలు ఈ కార్యక్రమంలో ఇస్తారా ఎవరు అనేది చెప్పలేదు. మరి మరి అలా అయితే గతంలో ఏమైనా మిగిలిపోయి ఉంటే తప్పనిసరిగా ఈ కార్యక్రమంలో వాళ్ళకి టెక్నికల్గా లేకపోతే ఇతరత్ర ఏమన్నా కారణాల వల్ల ఆగిపోయినా ఉంటే వాటిని ఎక్కువ మోటివేట్ చేసి ఇప్పిస్తే బాగుంటుందని నా అభిప్రాయం. అభిప్రాయమే కాదు అది కరెక్టు. మరి ఎక్కడో వంద మంది 90 మందికి ఇచ్చి 98 మందికి ఇచ్చి ఇద్దరికి ఇవ్వకపోతే మరి ఆ ఇద్దరు ఎంతో బాధపడటం జరుగుతుందని నిశ్చయం చూస్తున్నాం మేము. హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అని ఒకటి ఉన్నది. ఒకే కార్లో ఇద్దరు ఉంటే అర్హులై ఉంటే వాళ్ళు ఒక్కరికే పెన్షన్ వస్తుంది. హౌస్ హోల్డ్ మ్యాపింగ్లోంచి ఆ లబ్ధిదారిని విడగొట్టడం చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది. దాని గురించి కూడా మీరందరూ కూడా పెద్దలు ఆఫీసర్లు అందరూ తీసుకొని హౌస్ హోల్డ్ మ్యాపింగ్ నుంచి లబ్ధిదారులు కూడా వేరు చేస్తే చాలామందికి మండలంలో లబ్ధి జరుగుతుందని ఈ సందర్భంగా మీకు చెప్తా ఉన్నాను. అదేవిధంగా మరి బీమా గురించి చెప్పారు ఎండే గారు. చాలా ముఖ్యమైన పని అది. ప్రతి ఒక్కరూ వాలంటీర్ మీద ఆధారపడకుండా చేపించుకోవడం అవసరం. మరి అదేవిధంగా బీమా ఎంతోమంది మిస్ అయిపోయారు 2 సంవత్సరాల నుంచి. మరి అది బీమా చేయించుకొని ఉన్నోళ్ళు కూడా కొద్ది మందికి రాకపోవడం జరిగింది. మరి ఇప్పటికీ ఆశతో ఎదురు చూస్తున్నారు కానీ వాళ్ళకి సరైనటువంటి ఇన్ఫర్మేషన్ లేదు. ఎందుకని రావట్లేదు, ఎందుకని ఆగిపోయింది, లేకపోతే రిజెక్ట్ అయ్యిందా అనేది తెలియకుండా ఉంది. అటువంటి కేసులు కూడా అది ప్రత్యేకంగా చూసి అధికారులు చేస్తారని సందర్భంలో వారికి మనవి చేస్తూ ఉన్నా. అదేవిధంగా మరి పెన్షన్లో హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఉన్నటువంటి లబ్ధిదారులకు పెన్షన్లో, తర్వాత బీమా, ముఖ్యంగా బీమా ఒకటి, మరి ఇంకా ఇలాంటివి అన్నీ కూడా అపరిష్కృతంగా ఉన్నటువంటి 1% కానీ 2% కానీ ఉన్నటువంటి అన్నీ కూడా పరిష్కారం చేయాలని, శ్రద్ధ చూపించి పరిష్కారం చేయాలని వారిని మనవి చేసుకుంటూ, మరి మీరందరూ కూడా జగనన్న మరి ముఖ్యమంత్రి గారు ఎన్నో కార్యక్రమాలు, ఈ నిరంతరం జరిగే కార్యక్రమాలు అన్నిటికంటే కూడా ఎక్కడన్నా మిస్ అవుతున్నారేమోనని పోతాదం వేసి వెతికి మరి జగనన్న సురక్ష కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ కూడా సద్వినియోగం చేయాలని మనవి చేసుకుంటూ, జగనన్న సురక్ష కార్యక్రమానికి మన ముఖ్యమంత్రి గారు మరి ఇంకా లబ్ధిదారులు ఎన్ని లబ్ధి ఎంత లబ్ధి జరుగుతున్నా కూడా ఇంకా ఎవరో ఒకళ్ళు మిగిలిపోయారు. ఆ మిగిలిపోయిన వారికి మరి ఖచ్చితంగా లబ్ధి చేకూర్చాలనే ఉద్దేశంతో మరి వారం రోజుల నుంచి మీ సన్నమండ గ్రామంలో మరి మన రాఘరెడ్డి గారు పెద్దలు మరి ఎండిఓ గారు ఎంఆర్ఓ గారు వచ్చి మరి ప్రతి గ్రామానికి ముందు వారం రోజుల క్రితమే మీకు వాలంటీర్లు ఎంపటేసుకొని తిరగడం జరిగింది. మరి ఆ వాలంటీర్లు ఎంపటేసుకొని తిరిగి ఇక్కడ ఎవరెవరైతే ఇంకా మిగిలిపోయి ఉన్న లబ్ధిదారులని గుర్తించమని, ఆ గుర్తించిన లబ్ధిదారులకి ఈరోజు సర్టిఫికేట్లు జారీ చేయటమని మరి ముందుగా మీ అందరికీ మరి ప్రతి గ్రామానికి తిరిగి చెప్పారు. మరి బాబుజీ గారు చెప్పినట్టు మరి అక్కడక్కడ హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అంటే రేషన్ కార్డులో ఇద్దరు పెన్షన్కు అర్హులై ఉండి వాళ్ళు 2 కార్డులు ఇప్పటికే ఆల్రెడీ ఇడబడిపోయిన వాళ్ళు కూడా ఉన్నారంటే రేషన్ కార్డు వచ్చి కూడా ఫ్యామిలీ మెంబర్లో ఇడబడకుండా వాళ్ళకి పెన్షన్ రాకుండా ఆగిపోయిన కుటుంబాలు కొన్ని ఉన్నాయి. వాటికి ఇప్పుడు జగనన్న మరి ఈ సురక్ష కార్యక్రమంలో వాళ్ళని తొలగించి ఫ్యామిలీ మెంబర్ నుంచి ఎడగొట్టి వాళ్ళకు కూడా పెన్షన్ లబ్ధి వచ్చే ఆగస్టులో ఇచ్చే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. దాంట్లో భాగంగానే ఆ ఫ్యామిలీ మెంబర్ని కూడా ఎడగొట్టాలని చెప్పి ఈ 11 రాయట్లలో కూడా అది కూడా పెట్టారు. అట్లాగే రేషన్ కార్డును కూడా ఎవరన్నా ఇదివరకు 2 ఫ్యామిలీలు ఉంటే అంటే వాళ్ళకి ఇన్కమ్ ట్యాక్స్ లేదా ఇంకా ఇతర కారణాల వల్ల భూమి పెంచుందని చెప్పి ఉన్న కారణాల వల్ల కూడా రేషన్ కార్డులు ఎడబడకుండా ఆగిపోయి ఉన్నాయి. మరి వాళ్ళని కూడా తొలగించడానికి ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసింది. వాళ్ళని కూడా ఒకళ్ళు దాంట్లో ఒకళ్ళకి ఇన్కమ్ ట్యాక్స్ కానీ లేదా భూమి పెంచుందా కానీ తొలగించడానికి వాళ్ళని కూడా గుర్తించి తొలగించమని చెబుతుంది. మరి ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా మరి ప్రభుత్వం మనకి మేలు జరగడం కోసం ఏ ఒక్క లబ్ధిదారుడు కూడా అర్హత పొందకుండా ఉండ